ముప్పై రెండు మొదటి రెండు వచనాలు చూద్దాం తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ధన్యుడు దావి దీన్ని పొందుకోలేకపోయాడు దావీదు సిలువకు ముందు పుట్టాడా సిల్వ తర్వాత పుట్టాడా సిలువకు ముందు అయితే దావిదికి రాబో కృప గురించి తెలుసా తెలియదా తెలుసు శిలువ ద్వారా దేవుడు దావీదు కృపనే కాదు దావిదు కంటా ఎక్కువ మహదైశ్వర్య కృపలను కూడా ఇచ్చాడు యునో ఇన్ ద క్రాస్ వీ హ్యావ్ మోర్ దాన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహం వీ హోర్ దాన్ సాల్మన్ దియాంగ్ మోర్ ఏలీషా సంథింగ్ మోర్ రైట్ చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంట ఇదేంటిది ఎవడు ధన్యుడు మనము ఎప్పుడూ కూడా ఒక రకంగా వాక్యం చూసాం ఏంటంట నీతిగా నడుచుకునేవాడు పాపము చేయనివాడు పరిశుద్ధముగా ఉండేవాడు ధన్యుడు కానీ ఇక్కడ ఏంటంట తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంట అది కరెక్టా ఇది కరెక్టా రెండూ కరెక్టే బోత్ ఆర్ కరెక్ట్ ఎవరైతే నా అతిక్రమములకు పరిహారమునుందో అనుకుంటారో ఎవరైతే నా పాపాలకి ప్రాయశ్చిత్తం పొందావు అనుకుంటారో ఇంకా ఎక్కువ నీతిగా పరిశుద్ధంగా జీవించగలరు వీళ్ళ ధన్యులు కాబట్టి అలాగైపోతారు వాళ్ళు ధన్యులు యూ అండర్స్టడ్ దాట్ మ్యాటర్ ఎంతమందికి అర్థమైంది ఇది నువ్వు పడిపోయిన ప్రతిసారి నువ్వు క్షమించుకోగలిగితే నువ్వు ధన్యుడివి నువ్వు పడిపోయిన ప్రతిసారి క్షమించుకోలేదనుకో దాన్ని అలా చేస్తానే ఉంటావు దాని మీదకి అధికారం రాదు పడిపోయినప్పుడల్లా క్షమించుకుంటున్నావు అనుకో కొంతకాలం తర్వాత దాన్ని జయించి తీరతావు ఎందుకు నువ్వు పడిపోయిన తర్వాత క్షమాపణ పొందావనుకో అనుకో కొంచెం బలవంతమైనట్టు నీతిలో ఎదిగినట్లు మళ్ళా పడిపోయిన మళ్ళా నువ్వు క్షమించబడ్డావనుకో మళ్ళా ఎదిగినట్టు విశ్వాసములు ఆ తర్వాత నువ్వు విశ్వాసములు ఎదిగిన తర్వాత నీ నీతిలో ఎదిగిన తర్వాత నువ్వు దాన్ని చేయవు ఆ సైకిల్ని బ్రేక్ చేసేస్తావు నువ్వు దిస్ ఇస్ హౌ యు బ్రేక్ ద సైకిల్స్ తన అతిక్రమములకు పరిహారము వాడును తన పాపములకు ప్రాయశ్చిత్తమునొందినవాడును ధన్యుడు అంటే ఏ క్రియలు చేయకుండానా నేను మంచి పనులు ఏమీ చేయలేదు నేను పెద్ద ప్రార్థనాపరుని కాదు పరిశుద్ధుడిని కాదు సేవకుడిని కాదు ఏమీ కాదు అయినా నా పాపాలకు క్షమించబడ్డాయంటే నీవు ధన్యుడు అంట నీవు ధన్యుడు అంటే ఆశీర్వదింపబడాల్సిందే నీ ప్రార్థనలకు జవాబు రావాల్సిందే ప్రత్యేక రీతిలో నీవు అనేకులకు ఆకర్షణగా ఉండాల్సిందే నీకొక ప్రత్యేకమైన వరం ఉండాల్సిందే తొమ్మిది వరాలు ఉన్నాయా తొంభై లక్షల కంటే ఎక్కువ వరాలు ఉన్నాయా తొమ్మిది వరాల ఎవరికి కొరిందీలకు కొరింతీలు ఎవరు పాలు తాగువారు కొట్టుకుంటా ఉండారు పొద్దున లేసి హెబ్రూల్లో యూదులు కొంచెం ఎదిగిన వాళ్ళు అనమాట ఓకే నానా విధములైన పరిశుద్ధాత్మ నా రెండో నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నీ ఆత్మలో పరిశుద్ధాత్మని పెట్టేశాడు కపటం లేదు హీ సీస్ ద హోల్ ఇన్స్పిరిట్ ఇన్ యూ బికాస్ ఆఫ్ ద క్రాస్ నిన్ను నిర్దోషిగా చూస్తున్నాడు దేవుడు అందరూ చెప్పడం నేను ధన్యుడను అనండి ఇప్పుడు రోమిల్కి వచ్చేద్దాం నాలుగు ఆరు నుంచి ఎనిమిది వరకు చదువుతాం ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావేది కూడా చెప్పుచున్నాడు క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ఎవరైతే తన పాపాలు క్షమించబడ్డాయని క్రియలు లేకుండా నీతి నమ్ముతారో రేపొద్దున భవిష్యత్తులో క్రియలు చేసేది వాళ్ళే క్రియలు లేకుండా నువ్వు మంత్రుడు అంటే ఆమె నన్నాడంట అబ్రహాము అదే అబ్రహాము తుదకి క్రియారూపంగా కూడా తన విశ్వాసాన్ని మార్చుకున్నాడు ఒకవేళ క్రియల ద్వారా కానీ నీతి అవుతున్నావు అనుకున్న అనుకున్నవాడు అంతములో కూడా క్రియలు చేయలేడు ఇప్పుడు వేషధారే అప్పుడు వేసదారే ఒకవేళ నువ్వు క్రియలు చేయాలా భవిష్యత్తులో అంటే నీ ప్రస్తుత పునాది ఏముండాలా క్రియలు లేకుండా నీతి మంత్రు అని నువ్వు అంగీకరింపబడాలా యూ నో యువర్ సెల్ఫ్ దైస్ యువర్ పవర్ఫుల్ ఏనో దీని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా నీవు ఇతరులను ఖండించడం మానేస్తా వెన్ యు నో యు ఆర్క్ యువర్ దర్స్ నువ్వు ఎప్పుడైతే క్షమించబడ్డావో నువ్వు ఇతరులను క్షమిస్తావు ఇతరుల మీద తీర్పు తీర్చావు నువ్వెప్పుడైతే ఇతరుల మీద నిందలు తీర్పు తీరుస్తూ ఉంటావో నీవింకా క్షమించబడలేదు ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతి మంతుడుగా ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు అంటే ఏం చెప్తున్నాడు నేను దీని అనుభవించలేదు కానీ అబ్రహాము లాంటి వాక్యము సిలువ తర్వాత బోధింపబడుతుంది అది వారు ధన్యులు అని చెప్తున్నాడు దావీదు సో డేవిడ్ ఈస్ మేము క్షమించబడ్డామని అందరం అంటున్నాం ఈ రోజు క్రియలు లేకుండా యూ గెడింగ్ ఇట్ నా అంటే ఇప్పుడు మీరు ప్రార్థించి గొప్ప కార్యాలు చేయొచ్చా ఎందుకంటే నిధి ప్రార్థన బహుబలము గలదై గొప్ప కార్యాలు చేస్తుందంట సో గాట్స్ గోయింగ్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్ కమ్ ఆన్ లెట్స్ రీడ్ ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాశ్చితమునందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ధన్యుడు సో ద బ్లెస్సింగ్ బిగిన్స్ అట్ ద పాయింట్ వేర్ యు రిసీవ్ టోటల్ ఫర్ గివ్నెస్ అంటే ఆశీర్వాదం ఎప్పుడు మొదలవుతుందంట క్షమంపబడ్డాను అనే పాయింట్ దగ్గర మొదలవుతుందంట ఆశీర్వాదము సో రిసీవింగ్ ఫర్ ఇస్ వెరీ పవర్ఫుల్ పదకొండవ వచనం చూద్దాం మరియు సున్నతి లేని నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను ఇక్కడ చూడండి ఒక మాట అంటాడు అతడు తండ్రి ఎగుట వారికి నీతి ఆరోపించుటకై ఆరోపించడం అనండి ఇంగ్లీష్ లో బాగుంటుంది మాట అండ్ హీ రిసీవ్ అ సైన్ ఆఫ్ సర్కమ్సేషన్ ఎ సీల్ ఆఫ్ రైచస్నెస్ ఆఫ్ ద ఫెయిత్ విచ్ హీ హాడ్ యట్ బీయింగ్ అన్సర్కమ్సైజ్డ్ దట్ హీ మైట్ బి ద ఫాదర్ ఆఫ్ ఆల్ దెమ్ దట్ బిలీవ్ దో దే బి నాట్ సర్కమ్సైజ్డ్ దట్ రైచస్నెస్ మైట్ బి ఇంప్యూటెడ్ అన్ టు దెమ్ ఆల్స్ అబ్రహం ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే నేను నీతిమంతుడను అని అతను అంగీకరించబడ్డాడంట నోవా నీతి మంత్రే కాదా నీతి మంత్రి కానీ నోవా క్రియలన్నీ నోవా మాటలన్నీ నీతిగా ఉన్నాయా నోవా చేసిన పనులు మామూలుగా ఉన్నాయా బయటకు వచ్చిన ఆనందంలో ఏం చేశాడు కొన్ని చేసిన పొరపాటు కూర్చున్నాడా అందులోంచి ఏం వచ్చింది ఎన్ని వచ్చాయి ఎన్ని కష్టాలు వచ్చాయి ఓకే కొంతమందిని మళ్ళీ ఆశీర్వాదాన్ని కూడా తయారు చేశాడు అంటే క్రియలు లేకుండా దేవుని విశ్వాసము ద్వారా నమ్మువాడు అసలైన నీతి మంత్రులు అని తెలుస్తుంది సీదా డేవిడ్ అబ్రహాం నోవా యు యుంగ్ దిస్ థింగ్స్ యు హిగిన్స్ అందరూ చెప్పండి నీతి ఆరంభము అనండి దిస్ ఈస్ హైస్ బిగిన్స్ దిస్ ఈస్ ఇది ఎలాగ ఆరంభమైతేనే కంటిన్యూ అవుతుంది నువ్వు క్రియల మూలముగా అనేది ఆరంభించవా దానికి లేదు ఈరోజు మీ అందరిలో అబ్రహాము లాంటి నోవా లాంటి దావీదు లాంటి నీతి ఆరంభిపబడిగాక ఇంకా ఎక్కువగా ఆరంభం పడాలి నువ్వు నీడ్ టు బిగిన్ నా దెన్ యూ విల్ సీ ద బ్లాసింగ్స్ ఆఫ్ అబ్రహం ఇన్ యువర్ లైఫ్ మరియు ఇక్కడ ఏమైనా ఉంటుంది తెలుసా దట్ ద రైచెస్నెస్ మైట్ బి ఇంప్యూటెడ్ ఇంప్యూటెడ్ ఇంప్యూట్ ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది తెలుసా ఇంప్యూట్ అంటే ఇన్సైడ్ ఇంప్యూటెడ్ నీ మీద ఆరోపించబడ్డదా నువ్వు నీతి నిర్దోషి అని కోర్టులో ఆరోపించారంట ఇంప్యూటెడ్ లైక్ ఇంజెక్టెడ్ ఇన్ యూ లోపల ఉందని నీ లోపల నువ్వు నీతిమంతుడు నీ రక్తంలో నీతి ఉంది పక్కన చెప్పండి నీ రక్తంలో నీతి ఉందనండి అయ్యి బాబోయ్ నీకు అక్కడో భయం వేసింది అది బట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రూ బట్ ఇయర్ ఇట్ ఈస్ ట్రూ అలాగే కొన్ని కొన్ని మనము జీర్ణించుకోలేము ఈ సంవత్సరం మీరు దాన్ని జీర్ణించుకుందురుగాక అందరు చెప్పండి నేను నీతి మంతుణ్ణి నౌ యుల్ ఫీల్ ద పవర్ ఆఫ్ రైస్నెస్ ఇప్పుడు అపవాది నీకు అనేక పాపాలు జ్ఞాపకం చేస్తున్నా శోధనలు జ్ఞాపకం చేస్తున్నా నీ గతాన్ని జ్ఞాపకం చేస్తున్నా చావుక నేను నీతి మంతుడే అని చెప్పి అప్పుడు నీ ప్రార్థన జీవితముని అన్ని రంగాల్లో నెమ్మదిగా ఆశ్రదించడం మాట్లాడుతాను యు విల్ క్యారీ ద మ్యాన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనములు గడ్డివలే విస్తరిస్తారు మీకు కొండ మీద సమృద్ధి ఉంటుంది మీకు మీరు తెరిచిన తర్వాత ముయి వాడు ఉండడు యూ విల్ సీ దిస్ పీకిస్ ఆఫ్ రైటింగ్ యు విల్ సీ దిస్ పాసింగ్ దిస్ ఈస్ ద ఎంపటేషన్ ఎంతమంది ఇది నా జీవితంలో నెరవేరాలనుకుంటున్నారు ఎంతమంది ఇది నా పిల్లల జీవితంలో నెరవేరాలనుకుంటున్నారు ఎంతమంది నా తరాలలో నెరవేరాలనుకుంటున్నారు దిస్ విల్ హ్యాపన్ సో వెయిట్ ఇప్పుడు నాకేం జరగట్లే అంత రివర్స్ అయిపోతుంది అనుకోవచ్చు నో నో ఒకసారి అలాగే అనిపిస్తుంది యోసేప్కి ఆశీర్వాదం వచ్చిందో అంత రివర్స్ 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 అయిపోయి పదేళ్ళ లోపు జైల్లో లాస్ట్ సెల్లోకి వెళ్ళిపోయాడు జోసఫ్ గాడ్ బ్లస్డ్ హీ గోట్ ఎ డ్రీమ్ దట్ ఈస్ గోయిన్ టు బి ద టాప్ ఆఫ్ ద వరల్డ్ ద సన్ బోర్డ్ ద మూన్ బోర్డ్ బట్ హీ వెంటు ద డీపెస్ట్ పిట్ ఇన్ ద ప్రీజన్ టెన్ ఇయర్స్ if your situation had been like that going down and down and down i'm telling it's time to stop and bounce back from today 10 years 20 years period going he, he has been abused 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 and god said stop blessed. for some 10 for some 20 for some 30 for some 40 but it is beginning today మీలో అల్పుడైన వాడు బలమైన జనమగున బలహీనమైన వాడు దావీదు వలే అవుతాడంట దావీదు వంటి వాడు దేవుని వలే అవుతాడంట డోంట్ వారి ఈ రోజు నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా గెట్ రాడి గాడ్ ఈస్ డూయింగ్ బిగ్ థింగ్స్ ఇప్పుడు ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఈ నీతి నాలో ఉందని ఈ రోజు ఆరంభం అవుతుంది అనమాట యూనిట్ ప్రిపేర్ ఓకే లెట్ అస్ సి కీర్తనలు నూట మూడో అధ్యాయము పన్నెండు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత పరిచి ఉన్నాడు పడమటికి తూర్పు ఎంత దూరం అండి ఇన్ఫినిటీ లేదు ఇది ఇటు అది అటు దూరం అంటే ఇంకా దానికి అది కలవు దూరం అనేది లేదు ఇంకా అది ఇంపాసిబుల్ చాలా దూరం ఆ రెండు కలవు ఇది పోతూ ఉంటుంది ఇది పోతూ ఉంటుంది పోయే కొలది దూరం పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గుతుందా పెరుగుతూనే ఉంటుంది అలాగా దేవుడు నీ పాపాలనంట నీకు అంత దూరం పరిచి ఉన్నాడంట అందరూ సిలువ అనండి సిలువ చేసిన ఇంత గొప్ప పనిని అపది పూర్తిగా అనుభవించకుండా చేస్తుంది చిన్న చిన్న వాటికి కన్నింప చేసి నీవెదక్కుండా చేస్తుంది అందరూ చెప్పండి నా అతిక్రమలు క్షమించబడ్డాయి అప్పుడు పర్లోకొమ్మలో దూతలు ఏమంటాయో తెలుసా నీవు ధన్యుడవు అంటాయి నేను నీతి మంత్రిని అనండి అప్పుడు ఎన్ని ఎలాంటి పనులు చేసి నీతి మంత్రులు లేదు నేను వేసేయని నమ్మ నీతి మంత్రుడి పర్లోకముల దోతలు ఏమంటాయో తెలుసా ధన్యుడవు అంటాయి నేను దేవుడే అంటాడు నువ్వు నా కుమారుడు సిలువ ద్వారా నువ్వు నీతి మంత్రులు ఉన్నావు కాబట్టి నువ్వెవరు ధన్యుడవు యు ఆర్ ప్లాస్ట్ మైకా ఆయన జాలిపడును మన దోషములను అణచివేయను వారి పాపములన్నిటినీ సముద్రపు నీవు పడవేదు ఎక్కడైనా పడేస్తే దొరుకుతాయేమో గాని సముద్ర అగాధములో పడేస్తే దొరుకుతుందా అంటే ఈ లెక్కనే అపవాది మన పాపాలను జ్ఞాపకం చేసుకొచ్చి మనల్ని చుక్కలు చూపిస్తాం ఆరు సంవత్సరాల నుంచి ఈ రోజు ఒక మహా సైన్యాన్ని దేవుడు గాక ఆపవా దేన్ని సంగతి చెప్తారా ఇన్ని ఆపవా నా పాపాల ఈ రోజు నుంచి ఆశీర్వదించబడతాను చూడు అనే రోషం పుడుతుందా నీలో రానున్న రోజుల్లో నిన్ను చూసిన వారు నోటి మీద వేలు వేసుకుంటారు నీవన్ని రంగాల్లో ఆశీర్వించబడదు గాక నీ భాష మారిపోతుంది నీ మనసు మారిపోతుంది అన్ని రంగాల్లో మారిపోతావు నువ్వు డార్క్ కింగ్డమ్ ఎందుకంటే నీవు గనక నీతిని అంగీకరిస్తే చీకటి లోకానికి నువ్వు భయం ఎందుకో తెలుసా దానికి

ఆయన పాపము లేనివాడుగా ఉండను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమున చేరుదాం చేరుదాము అరే నేను ఎన్ని చేశాను నా పరిస్థితి లాగుంది అని బలహీనతతో అరే పాప సాక్షితో కాదంట ఎలా రావాలంట ధైర్యముతో అంటే దేవుడు చెప్తున్నాడు టు కమ్ అయ్యో నేను తప్పులు ఇలాంటి పాపిని నేను ఇలాంటి వాడిన ధైర్యము మొదట నీతి ఎలా మొదలవుతుంది క్రియలు లేకుండా ఆ తర్వాత అది క్రియారూపముగా మారుతుంది హౌ ఇట్ బిగిన్స్ బిగిన్స్ లైక్ దట్ ఇంగ్లీష్ కమ్ బోల్లీ ఇది ధైర్యం అనేది మన సాక్షితో రాదండోయ్ దేంతో వస్తుంది విశ్వాసం అనండి ఓన్లీ బై ఫెయిత్ ఓన్లీ బై ఫెయిత్ నూట మూడవ కీర్తన రెండు నుంచి ఐదు నా యెహోవాను సన్నత ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు చూడండి నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు నా దోషములన్నిటినీ క్షమించువాడు నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఎంతమందికి నా సమస్యలన్నీ పోవాలనుకుంటున్నారు ఎంతమందికి నా రోగాలన్నీ పోవాలనుకుంటున్నారు ఎంతమందికి నా బాధలన్నీ పోవాలనుకుంటారు అది దేంతో కనెక్ట్ అయ్యిందంట నా దోషాలన్నీ క్షమించబడ్డానికి నమ్మినోళ్ళకి మాత్రమేనంట ఓన్లీ యూ క్యాన్ బిలీవ్ ప్రాబ్లమ్స్ పెయిన్స్ ట్రబుల్ విల్ బీ బ్రోకెన్ ఎంతమంది నా సంకటములు అన్ని పోవాలనుకుంటున్నారు అయితే ఎంతమంది నా పాపాలన్నీ క్షమించబడ్డాయని నమ్ముతున్నారు టుడే ఈ రోజు ఒక సేవి దేవుడు ఇస్తున్నాడు మీ అందరికీ ఒక్కో ఒకటి ఒక్కోటి సంకటములన్నీ తీసివేయబడిన గాక ఈ రోజు నుంచి ఎంతమంది రానున్న ఒకటి రెండు సంవత్సరాల్లో నా సంకటాలన్నీ పోయాయి నా కష్టాలన్నీ పోయాయి రోగాలన్నీ రిపోర్ట్ల నార్మల్ వచ్చి సాక్ష్యం సాక్షించిద్దాం అనుకుంటున్నారు లెట్ మీ మిస్ హూ ఫర్ గివెత్ ఆల్ దట్ ఇన్విటీస్ హిల్ ఆల్ దైట్ డిసీజెస్ హూ క్యాన్ బిలీవ్ మై ఇన్విటీస్ అండ్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ కెన్ ఓన్లీ రిసీవ్ హీలింగ్ ఫర్ ఆల్స్ డిసీజెస్ సూపర్ గివ్నెస్ ఈస్ అ వెగ్ హీ అందుకే పేతురులో ఒకటి ఉండిపోయింది ఏంటది నేను అందరికంట సూపర్ టోపర్ అని బిల్డప్ ఇచ్చుకున్నాను నేను అందరికంట బలహీనుడిగా మిగిలిపోయాను అందరికంట పిలుకోళ్లాగా అయిపోయింది నా పరిస్థితి అని పేతురు ఒక్కడు అందరికంట ఎక్కువ బాధపడుతున్నాడు ఎందుకంటే ఊ అంటే పేతురు ఆ అంటే పేతురు అనే మాట వినబడేది ప్రభు నువ్వేనా అంటే అయితే నేను రానా వచ్చేసి వాడు పేతురు అది ఎవరు చేస్తారంటే నేను ఎవరో ఏమన్నా చేయాలంటే కథ కూడా తీసేది పేదిరే మొత్తం ప్రతిదానికి పేదిరే అందరూ ఏమో అన్ని మాటలు అనుకునేవారు యాక్షన్ అందరూ అనుకునేవారు ఏమైంది ఇప్పుడు అలా బాధపడుతున్నప్పుడు మరి అతను బండ్ అవ్వగలడా అతను గొప్ప కార్యాలు చేయగలడా అయితే అతనిలో ఉండే ఈ బలహీనత నా దేవుడు క్షమించాడు అనే క్షమాపణ పొందుకోవాలా అందుకే ఏసయ్య అతని దగ్గర తీసుకొని మూడు సార్లు అంటాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు అవును ప్రభువా అంటాడు మళ్ళా సెకండ్ టైం అంటాడు నా గొర్రెలను మేపు మళ్ళా రెండోసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అని ఏమంటాడు ప్రభు నీకు తెలుసు కదా ప్రభ ఎందుకు అడుగుతున్నావు అంటాడు పేతురు నా గొర్రెలను మేపు మూడోసారి ఏమంటాడు మళ్ళా పేతురు నన్ను ప్రేమించున్నావు అవును ప్రభు నేను హృదయముల నుంచి ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా నీకు సమస్య పెరిగినవాడు కదా ఎందుకు ఇలాగ అడుగుతున్నావు మూడోసారి కూడా ఏమని చెప్పించాడు ప్రేమించు మూడు సార్లు తిరస్కరించినందుకు మూడు సార్లు ప్రేమిస్తున్నా 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 అని అతనితో అనిపించి అతను నిందకు ప్రతినిందనగా ఘనతగా మార్చి పేతుర్ని హెచ్చించాడు అది తీయకపోతే పేతురు సంఘాన్ని మేపేవాడు కాదు బండలా మిగిలిపోయేవాడే కాదు నీడ ద్వారా వందల వేల మందిని స్వస్థపరిచేవాడే కాదు నిశీదత్ ఆ తర్వాత పేతురికి నేను పర్లోక రాజ్యానికి నేను ఎవరికైనా స్వార్థ ప్రకటించడానికి అర్హున కాదు అనుకునే పేతురు క్షమించబడ్డ తర్వాత అతని నేడ రోడ్డు మీద రోగులు నేస్తుంటే నేడ పాట 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 పాడు స్వస్థపడిపోయిందంట క్షమించబడిన వాళ్ళలోంచి అభిషేకము వారి వాగ్దానాలన్నీ నెరవేరడానికి గల కారణము పవర్ఫుల్ ఫ్లో ఇఫ్ యూఆర్ ఫర్కివెన్ సో ఫర్క్య ఈజ్ నాట్ సో ఈజీ ఎప్పుడైతే పేతురికి అర్థమైందో ఆహా నా నన్ను క్షమించాడు ఇంకా చూసుకో అనుకున్నాడు పేతురు ఈ రోజు నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి నిన్ను బాధ పెట్టే షుగర్ నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి బీపీ తలనొప్పి గెడ్డలు కంటిలు మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పులు భారాలు రోగాలు కష్టాలు నిందులో ఒక్కోటి 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 కట్టలు కట్టలుగా ఈరోజు నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే ఎంతమంది పేదల క్షమించబడ్డారని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు విల్ మేక్ దట్ రిసీవ్ ద ఇప్పుడు చెప్పండి దేవుడు దాన్ని ఇంపార్టెంట్ గా తీసుకున్నాడా లేదా ఇన్ ఆర్డర్ టు రిలీజ్ యూ ఇప్పుడు ఏమొస్తుందో తెలుసా తప్పులు చేసిన వాళ్ళు పాపాలు చేసిన వాళ్ళని చూసి ఇప్పుడు నువ్వు తీర్పు తీర్చావు జాలి పడతావు ఏసు ప్రభు చూసి ఏం చేశారు కనికరి పడ్డారు వాళ్ళు ఏం చేశారు అప్పుడు స్వస్థపరిచారు అప్పుడు ప్రయాసపడి భారం సముద్రంలో నావతిగా నేను మీకు అంటే ఏంటి యువర్ ర్యాంక్ యువర్ ఎన్ గ్రూ హండ్రెడ్ టైమ్స్ మోర్ దాన్ ద కామన్ మ్యాన్ వెన్ ఆర్ కంపీటింగ్ అండ్ ఫీలింగ్ జలస్ అండ్ జడ్జింగ్ యువర్ ర్యాంక్ ఈజ్ లో ఎప్పుడైతే ఎవరితో నువ్వు అసూయపడి తీర్పు తీరుస్తున్నావో వాళ్ళకంటే తక్కువ ర్యాంక్ లో నువ్వు ఉన్నట్టు ఎవరినైనా నువ్వు క్షమించి అరే తప్పు చేసావా పొరపాటు చేసేవా రా నేను చూసుకుంటాను నేను అని అన్నావా నీకు తండ్రి అభిషేకం వచ్చింది వాళ్ళకంటే నూరు రెట్లు అభిషేకంలో పెరిగిపోయావు నువ్వు యువర్ అండర్స్టాండింగ్ కీ అండ్ ద సిస్టమ్ సో జలసీ అండ్ జడ్జ్మెంట్ ఈస్ టెల్లింగ్ దట్ యువర్ ర్యాంక్ ఈజ్ లో అర్థవుతుంది మీకు ఇది దీస్ థింగ్స్ ఆర్ మేకింగ్ యూ బేగ్ మీ హృదయము విశాలమైపోతుంది ఈ వెండము ద్వారా క్షమాపణ నీ వితరులు క్షమించడం కాదు నీవు క్షమించబడ్డావు అనేటువంటి సత్యాన్ని నీవు జీర్ణించుకోవడము నీ విత్తలు క్షమించడం కాదు నేను క్షమించబడ్డాను ఐఎమ్ ఫర్ గివెన్ సంబడి హూ నో ఇంగ్లీష్ కెన్ సే ఆమ్ ఫర్ గివెన్ తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి నేను క్షమించబడ్డాను సో దిస్ ఈస్ అనదర్ ఏరియా ఏంటంటే నేను కొత్త స్థాయికి వెళ్ళడానికి మనము దీన్ని తెలుసుకోవాలి అంటే ఒక్కొక్కసారి కృపావాక్యాన్ని వాక్యాన్ని మనము తెలుసుకున్నా కానీ ఈవెన్ ఇఫ్ వీ నో ద వర్డ్ ఆఫ్ గ్రైస్ ఎట్ అ డీపర్ లెవెల్ దేవునితో ఉండే సహవాసంలో ఉంది ఆయన ఇచ్చిన కృపలో నువ్వు ఎదిగే దాంట్లో ఉంది ఇట్స్ అబౌట్ గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి ఇట్ ఈస్ అబౌట్ గా సో అలాగే దేవుని యొక్క సహవాసంతో ఏంటంటే ఒక్కొక్కసారి మన హృదయంలో మనకి తెలియదు కానీ ఏంటి ఒక్కొక్కసారి దేవుడు డ్ వాన్స్ యూ టు నో దాట్ యు ఆర్ ఫర్ గివెన్ ఒక్కొక్కసారి దేవుడు నీ హృదయంత్రంగములో నీతో అనిపిస్తాడు నీవు క్షమించబడ్డావు అని అప్పుడేమవుతా తెలుసా అప్పుడు నీవు దేవుడి నుంచి ఎక్కువ పొందుకుంటావు అప్పుడు నువ్వు ఇతరులను క్షమించడం మొదలు పెడతావు అప్పుడు నువ్వు ఇతరులను ప్రేమించడం మొదలు పెడతావు ప్రవ్వ నీ రక్తము ద్వారా నన్ను తెల్లటి హిమమ చేసినందుకు వందనములు దేవుడు విడిచిపెట్టలేదు ఈ నుంచి మరణగండాల్లోంచి నుంచి తీసుకెళ్ళి తయారు చేసి నిన్ను నేను గొప్ప చేయబోతున్నాను గాడ్ డి నాట్ లీవ్ యూ ఆల్ దిస్ ట్రైల్ స్ట్రిబులేషన్ షేమ్ డిలే ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ మేడ్ యూ గో త్రూ టు పుట్ యూ ఆన్ ద టాప్ నాట్ ఇన్ ద బెన్ ఈవెన్ యువర్ ఫాల్ ఈస్ ఫర్ ఎ గ్రేట్ రైజ్ ద సీజన్ ఈస్ చేంజ్డ్ కెన్ యూ ట్యాప్ ఇన్ టు ఎట్ అందుకే క్షమించబడ్డామని తెలుసుకోవడము చాలా ముఖ్యం ఓకే ఇఫ్ ఎట్ టెల్ లార్డ్ ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఎవరికైతే ఇందాక ఆఖరి చెప్పిన మాట అర్థమైందో నీ గతం నువ్వు ఏ కష్టం దేని గుండె అనవసరం ప్రభు నేను సిద్ధముగా ఉన్నాను లిఫ్ట్ యూ యువర్ హ్యాండ్స్ అండ్ క్రై అవుట్ ఐప్ ఇట్ పోల్ నా జరే సయ భూమిదని ఆకాశము సృష్టి అవంతు నాదేనే ఎంత గొప్పోన్ని నా బిడ్డలను నేను చేయలేనా ఐ వాంట్ టు రైస్ జనరల్స్ నో మ్యాటర్ హూ యు ఆర్ నీవే ఈ భూమికి పునాది వేసావని సూర్యుణ్ణి చేసింది నీవే సమస్తాన్ని ఇంకా శక్తితో పట్టుకున్న దేవుడివి నీవే వీళ్ళు నీ బిడ్డలు ఆ హస్తములో వారిని చెక్కి ఉన్నావు వాళ్ళని ఇంకా పట్టుకొని ఉన్నావని లోకము తెలియాలంటే నా జరైడన్న యేసయ్య వారిని మీరు ఈరోజు అభిషేకించండి ఆ ఉన్నతమైన వారిలాగా మన దేవుడు నన్ను చేయగలడు కుప్ప నుంచి తీసి ఆయన సింహాసనం మీద పెట్టగల దేవుడు చనిపోయిన వారిని తీసుకొని ఎక్కడైనా చేయగల దేవుడు ఆయనకు సమస్తము సాధ్యము ప్రభు ఐ వాంట్ వన్ అమాంగ్ దామ్ లాడ్ ఈ రోజు ఈ ప్రార్థనలోకి ఇప్పించిన వారి యొక్క స్థితిగతులను మార్చమని విడుదల దాయి చేయమని వారి ద్వారా లోకానికి వెలిగిమ్మని నా జరడ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె